لا لا నమస్కారాలు. సర్పత్మ అందరికీ నమస్కారాలు. ఈరోజు కావలి మండలంలో దగదర్తి కావలి నియోజకవర్గంలో దీన్ని ఎందుకో గాని ఒక దగా చేశాడు, మోసం చేశాడు, విధ్వంసంలో ఇది కూడా ఒక భాగం. ఈరోజు మొత్తం కలిసి ఆ రోజు 365 కోట్ల రూపాయలతో 1,395 ఎకరాలు అక్వైర్ చేయాలనుకున్నాం. 800 ఎకరాలు 13 నుంచి 18 లక్షల రూపాయల వరకు కాంపజేషన్ పే చేసి అక్వైర్ చేశాం. ఈ ప్రభుత్వం వస్తాని దీన్ని కూడా వివాదాలు లేక నెట్టారు. తర్వాత కొంతమంది కోర్టుకు వెళ్ళారు. ఇది తీసేసి ఇప్పుడు కొత్తగా రామాయంపట్నంలో తెట్టు అనే గ్రామంలో ఇంకొక ఎయిర్పోర్ట్ పెడతామని మాట్లాడారు. అది కూడా ఫారెస్ట్ ల్యాండ్ ఉంది. ఇటీవల కాలంలో ఏదైతే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అక్కడికి వచ్చి ఇన్స్పెక్ట్ చేసి అది కూడా ఫీజిబుల్ కాదని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. ఆ రోజు ఒక కళ ఇక్కడ ఎయిర్పోర్ట్ రావాలి. కృష్ణపట్నం ఒక పెద్ద ఇండస్ట్రియల్ హబ్గా తయారు కావాలి. తిరుపతి అక్కడ ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది. చెన్నై ఇంకొక ఎయిర్పోర్ట్ ఉంది. ఈ 3 సిటీలు కలిపి అటు చెన్నై, అటు తిరుపతి, ఇటు నెల్లూరు, అప్పుడు 3 పోర్ట్లు ఇక్కడి నుంచి ఒక పక్క రామాయంపట్నం పోర్టు, కృష్ణపట్నం పోర్టు, చెన్నై పోర్టు, 3 దగదర్తి. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గర్హిస్తున్నా. ఇక్కడ అభివృద్ధి ఆగిపోవడానికి కారణం ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను చెప్పాను సైకో
పోవాలి, సైకిల్ రావాలని. ఎలాంటి ఒకటి రెండు కాదు, కొన్ని వందల సంఘటనలు రాష్ట్రం అంతా జరుగుతున్నాయి. ఓకే, మా అందరికి నమస్కారాలు. సరిపోతుందమ్మా, అందరికీ నమస్కారాలు. ఈరోజు కావలి మండలంలో దగదర్తి కావలి నియోజకవర్గంలో దగదర్తి మండలం ఇక్కడ ఎయిర్పోర్ట్ రావాలని, దీనివల్ల ఈ ప్రాంత అభివృద్ధి జరుగుతుందని, నెల్లూరుకు కూడా ఏదైతే కృష్ణపట్నం పోర్ట్ ఉందో ఆ ఏరియాకు కూడా ఉపయోగపడుతుందని ఉద్దేశంతో ఈరోజు మీరు చూస్తే 6/1/2019 ఫౌండేషన్ వేశాం. ఇక్కడ 1395 ఎకరాల భూమికి కూడా ఆ రోజు నంది పలికాం. 365 కోట్ల రూపాయలతో ప్రాజెక్టు పూర్తయ్యేది. దీనికంటే ముందు ప్రారంభించినటువంటి అవుకు ఎయిర్పోర్ట్, కర్నూలు ఎయిర్పోర్ట్ అయితే పూర్తయింది. మొన్న ఈ ముఖ్యమంత్రి మీ రిబ్బన్ కట్ చేసుకున్నాడు. ఇక్కడికి వచ్చే కొద్దికి దీన్ని ఎందుకో గాని ఒక దగా చేశాడు, మోసం చేశాడు, విధ్వంసంలో ఇది కూడా ఒక భాగం. ఈరోజు మొత్తం కలిసి ఆ రోజు 365 కోట్ల రూపాయలతో 1395 ఎకరాలు అక్వైర్ చేయాలనుకున్నాం. 800 ఎకరాలు 13 నుంచి 18 లక్షల రూపాయల వరకు కాంపజేషన్ పే చేసి అక్వైర్ చేశాం. ఈ ప్రభుత్వం వస్తాని దీన్ని కూడా వివాదాలు లెక్క నెట్టారు. తర్వాత కొంతమంది కోర్టుకు వెళ్ళారు. ఇది తీసేసి ఇప్పుడు కొత్తగా రామాయంపట్నంలో తెట్టు అనే గ్రామంలో ఇంకొక ఎయిర్పోర్ట్ పెడతామని మాట్లాడారు. అది కూడా ఫారెస్ట్ ల్యాండ్ ఉంది. ఇటీవల కాలంలో ఏదైతే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అక్కడికి వచ్చి ఇన్స్పెక్ట్ చేసి అది కూడా ఫీజిబుల్ కాదని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. ఆ రోజు ఒక కల ఇక్కడ ఎయిర్పోర్ట్ రావాలి. కృష్ణపట్నం ఒక పెద్ద ఇండస్ట్రియల్ హబ్గా తయారు కావాలి. తిరుపతి అక్కడ ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది. చెన్నై ఇంకొక ఎయిర్పోర్ట్ ఉంది.
ఈ మూడు సిటీలు కలిపి అటు చెన్నై అటు తిరుపతి ఇటు నెల్లూరు ఈ మూడు కలిపి ఒక ఇండస్ట్రియల్ హబ్గా తయారు చేయాలని చెప్పి ప్రణాళిక తయారు చేసుకున్నాం. కృష్ణపట్నం ఒక నోడు పెట్టాం, ఏర్పేడు తిరుపతి దగ్గర ఇంకొక నోడు పెట్టాం. అదే మరి శ్రీ సిటీ ఇప్పటికే డెవలప్ అయింది. పక్కనే నేనే రామాయంపట్నం కూడా ఒకప్పుడు కృష్ణపట్నం ఆధీనంలో ఉండి ఇక్కడ ఎవరు పెట్టకూడదంటే వాళ్ళని కూడా మెప్పించి రామాయంపట్నం కూడా పోర్టుకు శ్రీకారం చుట్టాం, మేజర్ పోర్టుకు శ్రీకారం చుట్టాం. జగన్మోహన్ రెడ్డి చెప్పాలి ఎందుకు క్యాన్సిల్ చేసావు రామాయంపట్నం. ఆ రోజు పూర్తి చేస్తుంటే ఈరోజు ఒక మేజర్ పోర్ట్ వచ్చేది. అప్పుడు మూడు పోర్టులు ఇక్కడి నుంచి, ఒక పక్క రామాయంపట్నం పోర్టు, కృష్ణపట్నం పోర్టు, చెన్నై పోర్టు, మూడు ఎయిర్పోర్ట్లు నేషనల్ హైవే. ఇటు తిరుపతి దాకా నేషనల్ హైవే, చెన్నై వరకు నేషనల్ హైవే, శ్రీ సిటీ నుంచి మంచి రోడ్లు ఇవన్నీ వచ్చుంటే ఇది షెంజన్తో సమానంగా ఒక పెద్ద ఇండస్ట్రియల్ హబ్గా తయారయ్యేది. అలాంటి దాన్ని నాశనం చేసి ఈ ప్రాంత అభివృద్ధిని అడ్డుకున్న వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. దీనివల్ల ఈరోజు ఇక్కడ ఏమాత్రం కూడా వస్తులేని పరిస్థితి వచ్చింది. ఇండస్ట్రీ ఎవరు పెట్టేవాళ్ళు లేరు. అప్పటికే కొన్ని ఇండస్ట్రీస్ నేషనల్ హైవేలో తీసుకొచ్చాం. ఆ ఇండస్ట్రీస్ అన్నీ వచ్చుంటే బ్రహ్మాండంగా అభివృద్ధి అయ్యేది. ఇది చేయకుండా కృష్ణపట్నంలో కొంపలు కూల్చే కార్యక్రమం అక్కడ మీరు చూశారు. కృష్ణపట్నంలో మీరు చూస్తే ఏదైతే అన్నదమ్ముల మధ్య విభేదాలు సృష్టించి కడాన కృష్ణపట్నం పోర్టే డిస్పోజ్ చేసుకున్న పరిస్థితికి వచ్చారు. అంటే ఎంత దారుణమో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో అడుగుతున్న జగన్మోహన్ రెడ్డిని ఎందుకు పోర్టులు మార్చావు ఫస్ట్ సమాధానం చెప్పు. ఆ రోజు భవన్ పాడిచ్చాం, అవార్డు అయ్యింది, ఎందుకు క్యాన్సిల్ చేసావు, ఎందుకు వేరే వాళ్ళకి ఇచ్చాం. అదే మారిగా ఆ రోజు మచిలీపట్నం వేరే వాళ్ళకి పోర్ట్ అవార్డు చేసిన ఎప్పటి నుంచో ఉంది, వీళ్ళ తండ్రి ఇచ్చినప్పటి నుంచి ఉంది, దాన్నే నేను కంటిన్యూ చేశాను. అలాంటిది ఎందుకు క్యాన్సిల్ చేశావు? రామాయంపట్నం ఎందుకు క్యాన్సిల్ చేశావు? అంటే డబ్బులకు కక్కుర్తిపడి ఉండేవాళ్ళు కాకుండా ఈయన బినామీస్ని పెట్టుకోవడానికి ఇవన్నీ క్యాన్సిల్ చేసి అసలు అభివృద్ధి జరగనియకుండా చేసే పరిస్థితికి వచ్చారు. అందులో భాగమే ఎలాంటి ఒకటి రెండు కాదు, కొన్ని వందల సంఘటనలు రాష్ట్రమంతా జరుగుతున్నాయి. అందుకే దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తూ ఆ రోజైతే అమికబుల్గా అందరితో మెప్పించి ఈ ప్రాజెక్ట్ని ప్రారంభించాం. ఇలాంటి దారుణాలన్నీ జరిగాయి, చాలా నీచంగా ప్రవర్తించారు. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గర్హిస్తున్నా. ఈరోజు విరుచుకుపడి ఏదో మాట్లాడి నేను ఆ మీటింగ్లో మాట్లాడతా, దీనికి సమాధానం చెప్పమని జగన్మోహన్ రెడ్డి నిలదీస్తున్నా. ఇక్కడే ఇంకో పక్క చూస్తే ఏషియన్ పల్ప్ అండ్ పేపర్ ఇండస్ట్రీ రామాయంపట్నంలో వచ్చేది 24,000 కోట్ల రూపాయలు పెట్టుబడి. ఆ ప్రాజెక్ట్ వచ్చుంటే కొన్ని వందల వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా. అదే కాకుండా రైతులకు అనలేని లాభం. ఇక్కడంతా కూడా మన ఏరియాలో క్యాజువల్ ఉన్న పంట పండిస్తారు. ఇవన్నీ కూడా పల్ప్ ఇండస్ట్రీకి కానీ ఉపయోగించుకోనుంటే బ్రహ్మాండమైన లాభం ఉండేది. ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లాకు చాలా ఉపయోగం ఉండేది. ఆ ఇండస్ట్రీ కూడా పోయింది. ఇవన్నీ పోవడానికి ప్రధానమైన కారకుడు ఈ జగన్మోహన్ రెడ్డి. థ్యాంక్ యూ. అక్కడ మాట మైక్. ఓకే, మా అందరికి నమస్కారాలు. సరిపోతుందమ్మా, అందరికి నమస్కారాలు. ఈరోజు కావల మండలంలో దగదర్తి కావల నియోజకవర్గంలో దగదర్తి మండలం ఇక్కడ ఎయిర్పోర్ట్ రావాలని, దీనివల్ల ఈ ప్రాంత అభివృద్ధి జరుగుతుందని, నెల్లూరుకు కూడా ఏదైతే కృష్ణపట్నం పోర్ట్ ఉందో ఆ ఏరియాకు కూడా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో
ఈరోజు మీరు చూస్తే 6/1/2019 ఫౌండేషన్ వేసాం. ఇక్కడ 1395 ఎకరాల భూమికి కూడా ఆ రోజు నంది పలికాం. 365 కోట్ల రూపాయలతో ప్రాజెక్టు పూర్తయ్యేది. దీనికంటే ముందు ప్రారంభించినటువంటి అవుకు ఎయిర్పోర్ట్, కర్నూలు ఎయిర్పోర్ట్ అయితే పూర్తయింది. మొన్న ఈ ముఖ్యమంత్రి మీరు రిబ్బన్ కట్ చేసుకున్నాడు. ఇక్కడికి వచ్చే కొద్దికి దీన్ని ఎందుకో గాని ఒక దగా చేశాడు, మోసం చేశాడు, విధ్వంసంలో ఇది కూడా ఒక భాగం. ఈరోజు మొత్తం కలిసి ఆ రోజు 365 కోట్ల రూపాయలతో 1395 ఎకరాలు అక్వైర్ చేయాలనుకున్నాం. 800 ఎకరాలు 13 నుంచి 18 లక్షల రూపాయల వరకు కాంపజేషన్ పే చేసి అక్వైర్ చేశాం. ఈ ప్రభుత్వం వస్తానే దీన్ని కూడా వివాదాలు లెక్క నెట్టారు. తర్వాత కొంతమంది కోర్టుకు వెళ్లారు. ఇది తీసేసి ఇప్పుడు కొత్తగా రామాయంపట్నంలో తెట్టు అనే గ్రామంలో ఇంకొక ఎయిర్పోర్ట్ పెడతామని మాట్లాడారు. అది కూడా ఫారెస్ట్ ల్యాండ్ ఉంది. ఇటీవల కాలంలో ఏదైతే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అక్కడికి వచ్చి ఇన్స్పెక్ట్ చేసి అది కూడా ఫీజిబుల్ కాదని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. ఆ రోజు ఒక కళ ఇక్కడ ఎయిర్పోర్ట్ రావాలి. కృష్ణపట్నం ఒక పెద్ద ఇండస్ట్రియల్ హబ్గా తయారు కావాలి. తిరుపతి అక్కడ ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది. చెన్నై ఇంకొక ఎయిర్పోర్ట్ ఉంది. ఈ మూడు సిటీలు కలిపి అటు చెన్నై, అటు తిరుపతి, ఇటు నెల్లూరు, ఈ మూడు కలిపి ఒక ఇండస్ట్రియల్ హబ్గా తయారు చేయాలని ప్రణాళిక తయారు చేసుకున్నాం. కృష్ణపట్నం ఒక నోడు పెట్టాం, ఏర్పేడు తిరుపతి దగ్గర ఇంకొక నోడు పెట్టాం. అదే మరి శ్రీ సిటీ ఇప్పటికే డెవలప్ అయింది. పక్కనే నేనే రామాయంపట్నం కూడా ఒకప్పుడు కృష్ణపట్నం ఆధీనంలో ఉండి ఇక్కడ ఎవరు పెట్టకూడదంటే వాళ్ళని కూడా మెప్పించి రామాయంపట్నం కూడా పోర్టుకు శ్రీకారం చుట్టాం, మేజర్ పోర్టుకు శ్రీకారం చుట్టాం. జగన్మోహన్ రెడ్డి చెప్పాలి ఎందుకు క్యాన్సిల్ చేసావు రామాయంపట్నం. ఆ రోజు పూర్తి చేస్తుంటే ఈరోజు ఒక మేజర్ పోర్ట్ వచ్చేది. అప్పుడు మూడు పోర్టులు ఇక్కడి నుంచి, ఒక పక్క రామాయంపట్నం పోర్టు, కృష్ణపట్నం పోర్టు, చెన్నై పోర్టు, మూడు ఎయిర్పోర్ట్లు, నేషనల్ హైవే. అలాంటి దాన్ని నాశనం చేసి ఈ ప్రాంత అభివృద్ధిని అడ్డుకున్న వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. దీనివల్ల ఈరోజు ఇక్కడ ఏమాత్రం కూడా వస్తులేని పరిస్థితి వచ్చింది. ఇండస్ట్రీ ఎవరు పెట్టేవాళ్ళు లేరు. అప్పటికే కొన్ని ఇండస్ట్రీస్ నేషనల్ హైవేలో తీసుకొచ్చాం. ఆ ఇండస్ట్రీస్ అన్నీ వచ్చుంటే బ్రహ్మాండంగా అభివృద్ధి అయ్యేది. ఇది చేయకుండా కృష్ణపట్నంలో కొంపలు కూల్చే కార్యక్రమం అక్కడ మీరు చూశారు. కృష్ణపట్నంలో మీరు చూస్తే ఏదైతే అన్నదమ్ముల మధ్య విభేదాలు సృష్టించి కడాన కృష్ణపట్నం పోర్టే డిస్పోజ్ చేసుకున్న పరిస్థితికి వచ్చారు. అంటే ఎంత దారుణమో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో అడుగుతున్న జగన్మోహన్ రెడ్డిని ఎందుకు పోర్టులు మార్చావో ఫస్ట్ సమాధానం చెప్పు. ఆ రోజు భవన్ పాడిచ్చాం, అవార్డు అయ్యింది, ఎందుకు క్యాన్సిల్ చేసావు, ఎందుకు వేరే వాళ్ళకి ఇచ్చాం. అదే మారిగా ఆ రోజు మచిలీపట్నం వేరే వాళ్ళకి పోర్ట్ అవార్డు చేసిన ఎప్పటి నుంచో ఉంది, వీళ్ళ తండ్రి ఇచ్చినప్పటి నుంచి ఉంది, దాన్నే నేను కంటిన్యూ చేశాను. అలాంటిది ఎందుకు క్యాన్సిల్ చేశావు? రామాయంపట్నం ఎందుకు క్యాన్సిల్ చేశావు? అంటే డబ్బులకు కక్కుర్తిపడి ఉండేవాళ్ళు కాకుండా ఈయన బినామీస్ని పెట్టుకోవడానికి ఇవన్నీ క్యాన్సిల్ చేసి అసలు అభివృద్ధి జరగనీయకుండా చేసే పరిస్థితికి వచ్చారు. అందులో భాగమే ఇది కూడా దగదర్తి. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గర్హిస్తున్నా. ఇక్కడ అభివృద్ధి ఆగిపోవడానికి కారణం ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను చెప్పాను సైకో పోవాలి, సైకిల్ రావాలని. ఇలాంటి ఒకటి రెండు కాదు, కొన్ని వందల సంఘటనలు రాష్ట్రం అంతా జరుగుతున్నాయి. అందుకే దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తూ ఆ రోజైతే అమికబుల్గా అందరితో మెప్పించి ఈ ప్రాజెక్ట్ని ప్రారంభించాం. ఇలాంటి దారుణాలను జరిగాయి, చాలా నీచంగా ప్రవర్తించారు. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గర్హిస్తున్నా. ఈరోజు విరుచుకుపడి ఏదో మాట్లాడి నేను ఆ మీటింగ్లో మాట్లాడతా. దీనికి సమాధానం చెప్పమని జగన్మోహన్ రెడ్డి నిలదీస్తున్నా. ఇక్కడే ఇంకో పక్క చూస్తే
ఏషియన్ పల్ప్ అండ్ పేపర్ ఇండస్ట్రీ రామాయంపట్నంలో వచ్చేది. 24,000 కోట్ల రూపాయలు పెట్టుబడి. ఆ ప్రాజెక్ట్ వచ్చుంటే కొన్ని వందల వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా. అదే కాకుండా రైతులకు అనలేని లాభం. ఇక్కడంతా కూడా మన ఏరియాలో క్యాజువల్ ఉన్న పంట పండిస్తారు. ఇవన్నీ కూడా పల్ప్ ఇండస్ట్రీకి కానీ ఉపయోగించుకోనుంటే బ్రహ్మాండమైన లాభం ఉండేది. ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లాకు చాలా ఉపయోగం ఉండేది. ఆ ఇండస్ట్రీ కూడా పోయింది. ఇవన్నీ పోవడానికి ప్రధానమైన కారకుడు ఈ జగన్మోహన్ రెడ్డి. థ్యాంక్ యూ. అక్కడ మాట ¡Gracias!